हेलो वेलकम टू व्लॉग मीडिया वीडियो नैन फोटो ओक बैकग्राउंड मार्चा नैन चूपस्ता सो फस्ट मन फोटोशॉप ओपन चेसकोनी दांट्लो फोटोनी इंपोर्ट इंपोर्ट शॉर्टकट कंट्रोल प्लस ओ अंटे ओपन कदा सो अला गुर्तुपेट्टुकोंडि कंट्रोल प्लस ओ कोडिते मन की फोटो इंपोर्ट अवुतुंदि नेनु फोटो कट चेयडानिकि पेन टूल नी यूज चेस्तुन्नानु पेन टूल तो फोटो कट चेस्ते फोटो चाला स्मूत गा वस्तुंदि एड्जेस अंता चला बागुंटुंदि वर्क चेसुकोवडानिकि कूडा सो पेन टूल इंका बागा यूज चेस्तुन्ना मन की कीबोर्ड अंड माउस मीद कूडा मंची ग्रिप वस्तुंदि वर्क फ्लो अनेदि चाला स्पीड गा उंटुंदन्नमाट सो नेनु पेन टूल यूज चेसुकोनी फोटोनी कट चेस्तुन्नानु फस्ट నేను ఈ కాలర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎప్పుడైనా మనం ఇమేజ్ కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ లోపల నుంచి కట్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మార్చేటప్పుడు ఎడ్జెస్ ప్యాచెస్ లేకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు నేను కట్ చేయడం స్టార్ట్ చేస్తాను కొంచెం జూమ్ చేసుకొని చేయండి బిగినర్స్ బాగా జూమ్ చేసుకోండి మీకు దగ్గర దగ్గరగా పాయింట్స్ వేసుకుంటూ వెళ్తే మనకి కట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఒకవేళ మనకి కట్టింగ్ ఎట్లా రాంగ్ అయింది అనుకోండి అన్డూ చేయడానికి కంట్రోల్ జెడ్ ఒక్కసారి అన్డూ అవుతుంది అన్నమాట కంట్రోల్ ఆల్ జెడ్ కొడితే మల్టిపుల్ టైమ్స్ అన్డూ అవుతుంది ఒక 30 స్టెప్స్ బ్యాక్ వెళ్తుంది అదే మనం కొంచెం న్యూయర్ వర్షన్స్ వాడుతుంటే లైక్ ఫోటోషాప్ సీసీ 2024 అలాంటి వర్షన్స్ వాడుతుంటే కంట్రోల్ జెడ్ ఒక్కటే సరిపోతుంది అన్నమాట న్యూయర్ వర్షన్స్కి కంట్రోల్ జెడ్ బాగా గుర్తుపెట్టుకోండి న్యూయర్ వర్షన్స్కి కంట్రోల్ జెడ్ ఓల్డర్ వర్షన్స్ లైక్ CS6 CS3 7.0 అట్లాంటి వాటికి కంట్రోల్ ఆల్ట్ సెడ్ అది అండూ అవుతుంది అన్నమాట మనం చూడండి లెట్స్ సే ఇప్పుడు నేను ఇట్లా పాయింట్స్ వేసాను సో ఈ పాయింట్స్ అని నాకు వద్దనుకుంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టేసామంటే మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది నాది ఫోటోషాప్ సిసి 2022 లేటెస్ట్ వర్షన్ కాబట్టి కొంచెం లేటెస్ట్ వర్షన్ కాబట్టి నేను కంట్రోల్ ఆల్ట్ జెడ్ అప్పుడు కొడితే మనకి బ్యాక్ అయిపోతుంది సో చూసారా నేను వేసిన పాయింట్స్ అన్నీ మళ్ళీ పోయినాయి అన్నమాట సో ఫస్ట్ నుంచి నేను మళ్ళీ వేస్తున్నాను కొంచెం దగ్గరికే వేస్తున్నాను మీకు వీడియోలో చూపించడానికి ఇలా కొంచెం క్లోజ్గా వేసుకొని ఒక పాయింట్ లోపలిగా వేసుకొని కట్ చేసుకోవాలి ఇమేజ్ని సో ఇక్కడ దాకా అయిపోయింది నేను ఇట్లా జరుపుకోవాలి జరుపుకోవాలంటే దాన్ని ఏం చేయాలంటే స్పేస్ బార్ పట్టుకుంటే మనకి ఇట్లా హ్యాండ్ సింబల్లాగా వస్తుంది అప్పుడు ఇమేజ్ని మనం ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు ఇంకా ఈ పోర్షన్ చాలా జూమ్ అయింది కదా జూమ్ అవుట్ చేయాలంటే దానికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ మైనస్ అయితే ఇమేజ్ చిన్నదవుతుంది కంట్రోల్ ప్లస్ కొడితే ఇమేజ్ అనేది పెద్ద అవుతుంది అంటే జూమ్ ఇన్ అవుతుంది అన్నమాట మళ్ళీ జూమ్ అవుట్కి కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్ కంట్రోల్ ప్లస్ కొడితే జూమ్ ఇన్ చేసుకొని మళ్ళీ స్పేస్ బార్ పట్టుకుంటే నాకు హ్యాండ్ సింబల్ వస్తుంది నేను ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడికి జరుపుకొని మళ్ళీ పెన్ టూల్ తోటి నేను ప్యాత్ని వేసుకుంటున్నాను చూడండి ఇలా మళ్ళీ జూమ్ అవుట్ చేసుకుంటున్నాను మళ్ళీ స్పేస్ బార్ పట్టుకుంటున్నాను అలా పట్టుకొని నేను ఇట్లాగా ఒక సెలెక్షన్ అనేది చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక కర్వ్లా గీయాలనుకుంటే ఇక్కడ వేసాం కదా ఇక్కడ వేస్తాను ఈసారి అప్పుడు ఏం చేయాలంటే మౌస్తో రైట్ క్లిక్ పట్టుకొని అంతే ఉండాలి పట్టుకొని నీకు ఎక్కడ ఎట్లా కావాలో అట్లా మనం తిప్పొచ్చు అన్నమాట వదలకూడదు వదిలితే ఏమవుతుందంటే ఇలా వస్తుంది వదలకుండా ఇక్కడ వేయాలనుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది ఇక్కడ వేయాలనుకుంటున్నాను ఇక్కడ పాయింట్ వేసేటప్పుడే మనం అంతే హోల్డ్ చేసి పట్టుకొని ఎలా కావాలంటే అలా దీన్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ జూమిన్ చేసుకోండి జూమిన్కి షార్ట్ కట్ వచ్చేటప్పుడు కంట్రోల్ ప్లస్ జూమిన్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే వేసాను ఒక చిన్న బ్లూ కలర్ స్క్వేర్ బాక్స్లో వచ్చింది చూసారా అక్కడ నేను దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేయాలి దాని మీద అప్పుడు ఆ పాయింట్ పోతుంది అన్నమాట ఒకవేళ పాయింట్ ఉందంటే ఏమవుతుందంటే ఇక్కడ వేసాను అనుకోండి నేను ఇట్లా ఒక యాంకర్ వచ్చి దీని నుంచి సపరేట్గా వస్తుంది అట్లా రాకూడదు మనకి సో అప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ని కట్ చేసేయాలి అప్పుడు అక్కడ దాకా కట్ అయిపోతుంది ఓకేనా అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్తానండి ఇంకెక్కడ వస్తుంది కదా అక్కడ చూపిస్తానండి అది కార్నర్స్ వరకే ఉంటుంది అట్లాగా ఇది పెన్ టూల్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫోటోషాప్ చాలా ఫాస్ట్గా చేస్తారు వర్క్
మోస్ట్లీ ఆల్బమ్ చేసేవాళ్ళు మాన్యువల్ కట్టింగ్ చేసేటప్పుడు అందరూ పెంటూలే వాడతారు, ఎందుకంటే కట్టింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, వాచ్ దగ్గర కూడా నేను వేయాలనుకుంటున్నాను. వాచ్ దగ్గర ఇలా ఇలా వేసామనుకోండి, దానికి షేప్ సరిగ్గా రాదు కదా. సో నేను ఏం చేశానంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒకటి వేసాను, ఇక్కడ వాచ్ దగ్గర ఈ కర్వ్ దగ్గర నేను ఒకటి వేస్తాను. అప్పుడు ఏం చేయాలి, నేను రైట్ క్లిక్ తోటి మౌస్ని హోల్డ్ చేసేసి అంతే పట్టుకొని ఇట్లా కర్వ్ తిప్పుతున్నాను. ఇలా తిప్పితే ఇలా వెళ్ళిపోతుంది, ఇలా తిప్పితే మౌస్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఆల్ట్ ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేసేస్తే అది పోతుంది అనమాట. ఒకవేళ అట్లా చేయలేదనుకో ఏమవుతుందంటే, ఇక్కడ వేసాను అనుకోండి నేను, చూడండి ఇట్లా వచ్చింది, ఇక్కడ రాలేదు, ఎందుకు రాలేదు, ఆ పాయింట్ దగ్గర నుంచి యాంకర్ తీసుకుంది అనమాట, ఆ పాయింట్ దగ్గర నుంచి సెలక్షన్ అవుతుంది. సో అలా అవ్వకూడదు కదా, అందుకని ఏం చేస్తున్నానంటే చూద్దాం. చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ యాంకర్ ఉంది కదా, నేను ఇక్కడ వేసాను అనుకోండి, ఈ యాంకర్ నుంచి ఇలా వచ్చి ఎక్స్టెన్షన్ ఇలా అవుతుంది. సో అలా రాకూడదంటే ఆల్ట్ క్లిక్ చేసి ఆల్ట్ ఆల్ట్ని హోల్డ్ చేసి మౌస్ రైట్ క్లిక్ తోటి ఇలా ప్రెస్ చేస్తే అక్కడ పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు జాయింట్ అనమాట. నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను పెంటూల్ ఎలా యూజ్ చేయాలని, ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి కింద కామెంట్స్లో పెట్టండి, నేను అన్ని కామెంట్స్ చదువుతాను, మీకు వెంటనే సొల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే కామెంట్ ద్వారా కానీ మీకు చెప్తానన్నమాట. మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా, కొంచెం ఎక్కువైన తర్వాత నేను లైవ్ వీడియోస్ కూడా మీకు పెడతాను, దాంట్లో మీరు క్వశ్చన్స్ అన్నీ కూడా అడగచ్చు. చూడండి ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఇక్కడ ఒక పాయింట్ వేసాను, ఆల్ట్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, అప్పుడు ఎక్స్టెన్షన్ పోతుంది. ఇలాగా నేనంటే కొంచెం అలవాటు కాబట్టి నేను దూరం దూరంగా వేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరికి వేసుకోండి, ఇది ఇట్లాగా జూమింగ్ చేసుకొని ఇట్లా దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు. ఏం కాదు, ఫస్ట్ అలవాటు అవడం కొంచెం టైం పడుతుంది కదా, అలవాటు అయిందంటే మీరు ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. అలవాటు అయిందనుకోండి ఇట్లా వేసేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా. ఇలాగా మనం ఆల్బమ్ వర్క్ నేర్చుకున్నామంటే, లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫోటోషాప్ ప్రాక్టీస్ చేసి ఫ్రీ టైంలో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఇట్లాగా ఆల్బమ్ మేకింగ్ నేర్చుకుంటే ఎక్స్ట్రా మనీ మన పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఒక 2-3 డేస్కి ఒక ఆల్బమ్ చేశారనుకో మంచి అమౌంట్ వస్తుంది, మీ కాలేజ్ ఫీజు కూడా మీరే కట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఆల్బమ్ డిజైనింగ్కి క్లయింట్కి ఇవ్వడానికి టైం ఉందనుకోండి, డిజైనర్కి ఇచ్చే బదులు మీరే ఇట్లాంటి చిన్న చిన్న ఆల్బమ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇనీషియల్గా నేను ఫర్దర్ క్లాసెస్లో ఒక ఆల్బమ్ షీట్ డిజైన్ చేసి చూపిస్తాను, ఎలా ఫ్రేమ్స్లో ఫోటో పెట్టాలి, ఎలా క్రియేషన్స్ చేయాలి, అన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇవేంటంటే బేసిక్స్ అన్నమాట, అప్పుడే ఫోటోషాప్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది, అర్థం కావడం కోసం, టూల్స్ అర్థం కావడం కోసం వీడియో చేస్తున్నాను. లెంత్ ఎక్కువ ఉంటుంది వీడియో, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఓకే ఇలాగ ఇప్పుడు ఇక్కడ లేస్ ఉంది, లేస్ దగ్గర దగ్గరికి వేసుకోండి, ఇట్లా ఇట్లా చిన్న చిన్న డాట్స్ వేసుకొని ఇలా మంచి ఇలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ కొంది ఈజీ అవుతుంది. ఫస్ట్లో కొంచెం లేట్ అవుతుంది, ఇంకా ప్రాక్టీస్ చేసే కొంది మనకేంటంటే ఈజీగా అవుతుందన్నమాట. మనం ఆల్బమ్ చేసేటప్పుడు కూడా మనకి ముందు ఇట్లాంటి స్టిల్స్ తీసుకుంటాం కదా, స్టిల్స్ ఉంటాయి కదా, ఆ స్టిల్స్ అన్నీ ఫస్టే కట్ చేసేసుకొని ఒక షీట్లో పెట్టేసుకోండి. ఆల్బమ్ చేసేటప్పుడు స్టిల్స్ అన్నీ ముందే కట్ చేసుకున్నారనుకో మనకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే మీకు కూడా విసుకొచ్చేసిద్ది, ఒకటో 2 షీట్లు చేస్తారు ఇంకా తర్వాత చేయరు. అదే ఒక 2-3 డేస్ జస్ట్ స్టిల్స్ కట్ చేయడానికే మనం టైం స్పెండ్ చేసేసుకొని దాని తర్వాత మన సబ్జెక్ట్ దాని తర్వాత క్రియేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ముందే కట్టింగ్స్ అన్ని చేసేసుకుంటాం కాబట్టి అవన్నీ దాంట్లో జస్ట్ కొత్త షీట్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో ప్లేస్ చేయడమే కదా, అప్పుడు మన టైం ఎంత సేవ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఏంటంటే ఫస్ట్ కట్టింగ్స్ చేసేసుకుంటే వర్క్ చాలా ఈజీగా అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్, నేను ప్రతి వీడియోలో ఇలాంటి ట్రిక్స్ అన్నీ చెప్తానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మంచిగా షేప్ పోకూడదు, ఓకే
షేప్ పోయిందంటే ఆయన ఫేసే మారిపోతుంది. సో చూసుకొని ఫేస్ దగ్గర మంచిగా చేయండి. ఇప్పుడు నేను దీనికి హెయిర్ కటింగ్ కూడా చేయాలి కాబట్టి కొంచెం పైనుంచి వేసుకున్నాను సెలక్షన్తో. మీరు కూడా హెయిర్ కటింగ్ చేస్తేనే బాగుంటుంది ఇమేజ్కి. సో పైనుంచే వేయండి. హెయిర్ కటింగ్ ఎలా ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాపర్గా చెప్తాను. దీంట్లో జస్ట్ కటింగ్ చెప్తాను, హెయిర్ కటింగ్ ఎలా చేయాలో దీంట్లో కూడా చెప్తాను, కాకపోతే కొంచెం బ్రీఫ్గా చెప్తా. దాంట్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను హెయిర్ కటింగ్ ఎలా చేయాలని. చాలా ఈజీ హెయిర్ కటింగ్ కూడా. ఓకే, సో ఇప్పుడు నేను కట్ చేశాను ఇమేజ్ని. దీన్ని సెలెక్ట్ చేయాలి ఇదంతా. దీన్ని కట్ చేసేసి నేను వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇంతవరకు వేసాను. ఒకటి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పాయింట్లో తీసుకున్నాం కదా, నేను స్టార్ట్ చేశాను ఈ పాయింట్లో. స్టార్ట్ చేసి ఇట్లా కింద నుంచి వేసుకుంటూ పైకి వచ్చాను కదా, దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేయాలన్నమాట. సో ఈ పాయింట్లో మనం స్టార్ట్ చేసాం, ఈ పాయింట్తో ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే ఈ ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి మన ఎండింగ్ పాయింట్ని దానికి కలిపడానికి ట్రై చేసామంటే ఇక్కడ సర్కిల్లో ఒక షేప్ వస్తుంది అక్కడ మన పెంటూల్ పక్కన. సో అప్పుడు ఏంటంటే ఇది సెలక్షన్ అవడానికి రెడీగా ఉందని అర్థం. సో అక్కడ నేను దాని మీద క్లిక్ చేశానంటే మొత్తం సెలక్షన్ అయిపోయింది, మొత్తం జాయింట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ప్లస్ ఎంటర్, అప్పుడు ఇమేజ్ ఉన్న ఇమేజ్ చుట్టూరు సెలక్షన్ అయిపోయింది అనమాట. చూసారా, కంట్రోల్ ఎంటర్ కొట్టగానే సెలెక్ట్ అయిపోయింది, అంతవరకు సెలెక్ట్ అయింది. దీని తర్వాత నేను ఏం చేయాలంటే ఫెదర్ తీసుకోవాలి. ఫెదర్కి షార్ట్ కట్ షిఫ్ట్ F6, షిఫ్ట్ F6 అని కొడితే ఫెదర్ వస్తుంది. ఫెదర్ ఏం చేస్తుందంటే ఫెదరు ఎడ్జెస్ని స్మూత్ చేస్తుంది. ఫెదర్ మీద కూడా నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను, కానీ ఫెదర్ ఏం చేస్తుందంటే స్మూత్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఫోటో కట్ చేసేటప్పుడు మినిమం 1.7:2 పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను 1.9 పెడుతున్నాను అన్నమాట. ఫోటోషాప్లో ఫెదర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను డీటెయిల్డ్గా. సో పర్సన్ని కట్ చేసినప్పుడు మాత్రం 1.9 రేడియస్ ఇస్తాను, 1.9. దాని షార్ట్ కట్ కూడా చెప్పాను కదా, షిఫ్ట్ F6 కొడితే ఫెదర్ వస్తుంది. 1.9 పెట్టేసి ఓకే కొట్టేసిన తర్వాత మనకి సెలక్షన్ లోడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టాలి కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సెలక్షన్ అయిపోయింది, ఇప్పుడు కంట్రోల్ సి కొడుతున్నాను, మళ్ళీ కంట్రోల్ వి కొడుతున్నాను. అంటే ఆ సెలక్షన్ నేను దాన్ని కాపీ చేశాను, సపరేట్గా పేస్ట్ చేశాను. ఇక్కడ లేయర్స్లో బ్యాక్గ్రౌండ్ లేయర్ని హైడ్ చేస్తే చూడండి, మనం కట్ చేసిన ఇమేజ్ క్లియర్గా మనం చూడొచ్చు. సో నేను దీన్ని తీసుకెళ్ళి కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను, కంట్రోల్ ఎన్ అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు చేసే వర్క్ ఇంచెస్లో చేస్తాను అనమాట, మనం ఏదైనా ఆల్బమ్ చేసినప్పుడు ఇంచెస్లో చేస్తాం కదా. సో ఇప్పుడు నేను నాన్ డ్యూరబుల్ ఆల్బమ్ సైజ్ వచ్చేటప్పటికి నిలువుగా పెడతాను ఈ ఫోటోని. ఓకే, సో విడ్త్ 36, హైట్ 12 పెడుతున్నాను, రెజల్యూషన్ 300 పెడుతున్నాను. 300 పెడితే ప్రింట్ క్వాలిటీ అనమాట. సో క్రియేట్ కొడితే నాకు ఇట్లా హారిజాంటల్గా వచ్చింది, కానీ నాకు వర్టికల్గా కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమేజ్లోకి వెళ్ళి, ఇమేజ్ రొటేషన్లోకి వెళ్ళి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ అని కొడతాను. ఇప్పుడు వర్టికల్గా వచ్చింది. ఓకే, దీంట్లో నేను ప్లేస్ చేస్తాను, కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పెద్ద చేయాలనుకుంటున్నాను, కంట్రోల్ టీ కొడితే పెద్ద అవుతుంది. వచ్చేసారా, దీంట్లోకి కరెక్ట్గా ఇంపోర్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసి గ్రేడియంట్ టూల్ తీసుకొని ఏదో ఒక గ్రేడియంట్ అప్లై చేస్తాను. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లా కట్టిందో నీట్గా. ఈ ఎడ్జెస్లో ఇక్కడ చూస్తే మీరు లోపల కూడా కొంత సెలెక్షన్ అయ్యింది కదా. దాని అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏదైతే ఫోటో కట్ చేసామో ఆ ఫోటోలోకి వెళ్ళిపోయి W అని కొడితే మ్యాజిక్ వ్యాంటోల్ వస్తుంది, ఇక్కడ ఉంటుంది మ్యాజిక్ వ్యాంటోల్ చూడండి. దీన్ని సెలక్షన్ చేసుకొని దీని మీద కొట్టేసామంటే ఒక్కసారి ఇలా సెలక్షన్ అవుతుంది. టాలరెన్స్ తగ్గించుకోండి 12 అట్లా పెట్టేసుకొని కొడితే చూడండి ఇంతవరకు అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఫెదర్ ఇస్తాను, ఫెదర్ ఈసారి 2 ఇస్తాను, 2 ఇచ్చి డిలీట్ చేస్తాను. డిలీట్ అయింది, కానీ నాకు కొంచెం అన్నీ బాగాలేదు. సో నేను పెంటోల్తోనే చేద్దాం అనుకుంటున్నాను. సో పెంటోల్ తీసుకొని మళ్ళీ మంచిగా పీ షార్ట్ కట్ తీసుకొని ఇది కూడా నేను కట్ చేస్తాను. మంచిగా కట్ చేసేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేసేసి
ఫెదర్ లోకి వెళ్ళిపోయి 1.7 ఇస్తాను సార్, ఎందుకంటే అది రేడియస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఇస్తుంది. ఎక్కువ ఇచ్చామంటే ఈ హ్యాండ్ కూడా కట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ కూడా ఉంది, ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ మనం ఇమేజ్ కట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇంకా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి మొత్తం చూసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు. బై మిస్టేక్ ఏం చేస్తారంటే కొంతమంది అంతే చేసేసి పెట్టేస్తారు ఇట్లా చేతులు మధ్యలో, అలాగా పాత బ్యాక్గ్రౌండ్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైనా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ F6 రేడియస్ ఇచ్చాను, ఫెదర్ రేడియస్ ఫెదర్ ఇచ్చాను, ఎంటర్ కొట్టాను, అయిపోయింది. సో చూసాం కదా ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు నేను హెయిర్ కటింగ్ కూడా చేస్తాను, దానికి నేను ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెలక్షన్ చేస్తాను పెంటూల్తోటి, ఏదైనా కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ జే కొడితే ఏమైందంటే లేయర్ అయ్యే కాపీ అంతవరకు సెలక్షన్ అయిపోయింది, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. లేయర్ వయా కాపీ అంటారు. ఎంతవరకు సెలెక్ట్ చేసామో, ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసామో అంతవరకు ఒక సెలక్షన్ లాగా వచ్చేసేసి కొత్త లేయర్లో పేస్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇంత ఈ హెడ్ పార్ట్ వరకు చేసాం కదా, ఇంతవరకు సెలక్షన్ చేసాం కదా, దీన్ని నేను బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. బ్లాక్ అండ్ వైట్కి కంట్రోల్ షిఫ్ట్ యూ చేసిన తర్వాత దీన్ని మోడ్ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసి కింద పెడుతున్నాను. ఏది పర్సన్ ఉన్నాడు కదా, ఈ మెయిన్ పర్సన్ వెనకాల ఈ లేయర్ పెడుతున్నాను. పెట్టి ఈ లేయర్ సెలెక్ట్ చేస్తాను, పెద్ద లేయరే సెలెక్ట్ చేస్తున్నాను. పైన ఉన్న లేయరే సెలెక్ట్ చేస్తున్నాను, ఈ లేయర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కింద ఉన్న లేయర్ కాదు, ఈ లేయర్ సెలెక్ట్ చేయట్లా నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఈ లేయర్ పైన ఉన్న లేయర్. ఓకే, గుర్తుపెట్టుకుంటు బాగా. సెలెక్ట్ చేసుకొని ఈ వైట్ కలర్లో ఉంది కదా పోర్షన్ పైన హెయిర్ పైన, దాన్ని మంచిగా చిన్నగా రిమూవ్ చేయండి. ఎరేజర్ టూల్ తీసుకొని ఈ షార్ట్ కట్ ఈ తీసుకొని నీట్గా ఎరేజ్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ఎరేజ్ చేసేటప్పుడు స్మూత్ బ్రష్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో మనకి ఎట్లా కాదనుకున్నా కానీ పెన్ టూల్తో కూడా మనం నీట్గా ఈ ఎడ్జెస్ ఇట్లా పెట్టేసుకొని సెలెక్షన్స్ ఇలా ఇలా సెలెక్ట్ చేసుకొని మంచిగా పైన చేసుకొని డిలీట్ కొట్టేసామంటే అంతవరకు డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎం క్లిక్ చేసి ఇదిగో ఇది చూసారు కదా, దీంట్లో వైట్ కలర్ ఇంక్ పిక్కర్ తీసుకొని దాన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఆ వైట్నెస్ అంతా పోయి ఒట్టి బ్లాక్ ఒక్కటే కనబడుతుంది అన్నమాట. కానీ అక్కడక్కడ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కూడా పోవడానికి ఏం చేయాలంటే నేను ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను, ఆ బ్లాక్ పోర్షన్ రిమూవ్ చేసేస్తాను. ఎక్కడెక్కడంతా బ్లాక్ ఉందో అదంతా పైన కొంచెం జూమ్ చేసుకొని చేసుకోండి. కొంచెం బ్రష్ సైజ్ చిన్న చేసుకోవచ్చు, చిన్న చేయడానికి ఫ్లవర్ బ్రాకెట్ డిసెండింగ్ ఆర్డర్లో చేస్తే చిన్నదవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో చేస్తే పెద్దగా అవుతుంది. ఫ్లవర్ బ్రాకెట్స్ కొట్టి చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది. ఇంకోటి ఒకవేళ మీరు వాడుతున్న టూల్ కనుక మీకు కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు క్యాప్స్ లాక్ ఆన్ అయినట్టు అనమాట. క్యాప్స్ లాక్ ఆన్ అయితే ఏమవుతుందంటే ఇది అట్లా ప్లస్ సింబల్ పడుతుంది, క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తే మళ్ళీ టూల్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ టూల్ తీసుకున్నాను కానీ పెన్ టూల్ నాకు కనిపించట్లేదు, ఇట్లా ప్లస్ లాగా పడుతుంది. అప్పుడు మనం టెన్షన్ పడకూడదు, అప్పుడు ఏం చేయాలంటే క్యాప్స్ లాక్ ఆన్ అయింది చూసుకొని క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తే మళ్ళీ పెన్ టూల్ మనకు కనబడుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా, చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాంట్లో ఫోటో ఎలా పెట్టానో, దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కూడా పెడదాం మనం, ఏదో ఇంట్రెస్ట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఏదో గూగుల్ నుంచి తీసుకుందాం ఒక ఇమేజ్ని. ఇలా ఏదో ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తాను. పెట్టేసి దీన్ని కంప్లీట్గా వెనక్కి పంపిస్తున్నాను, పంపించి ఫిల్టర్లోకి వెళ్ళి కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఇస్తాను లైట్గా. పర్సన్ని కూడా కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు తగ్గించినప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేశాను కదా, ఏదైతే తగ్గినా కూడా ఆ లేయర్ని సెలెక్ట్ చేయాలి. ఆ లేయర్ సెలెక్ట్ చేసి తగ్గిస్తుంటే చూసారా హెయిర్ సెలెక్ట్ అవట్లా హెయిర్ పోతుంది, ఇది ఒక్కటే కట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా రెండు కలిపి పట్టుకోవాలి,
పట్టుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ని కింద లేయర్ని రెండు బటన్ ఉంటే రెండు సెలక్షన్ అవుతాయి. దాని తర్వాత ఇక్కడ ఈ రెండింటికి లాక్ వేసేసి లింక్ లేయర్స్ అని ఉంటుంది, ఆ లింక్ వేసేస్తే ఇంకా రెండు కదులుతాయి. ఓకే, లింక్ చేసేసి చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇమేజ్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, పెన్ టూల్ యూస్ చేసుకొని ఫోటో బ్యాక్గ్రౌండ్ మనం ఎలా మార్చామో. ఇలా మీరు కూడా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, పెన్ టూల్ని యూస్ చేసుకొని మీరు కూడా ఫొటోస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.